ఏం మాట్లాడారంటే వాళ్ళ కార్యకర్తలు ఉద్దేశించి, నాకు రక్తం మరుగుతుంది తమ్ముళ్ళు, మీకు రోషం లేదని మాట్లాడాడు. ఈ రోజు ఈ సభ నుంచి మాట్లాడి చెప్తాను చంద్రబాబుకి, అసలు ఫస్ట్ నీకు సిగ్గు శరం మానం లజ్జ రోషం ఉంటాయి కదా, నీ ఒంట్లో ఎక్కడైనా అంతైనా నీకు సిగ్గు శరం రోషం ఉంటే కదా నీ కార్యకర్తలకు ఉంటుందని. రోషమైనా పౌరుషమైనా రాజసమైనా నాటంటే నమ్మకమైనా అది రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంతో ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈరోజు నువ్వు రోషం గురించి మాట్లాడతావు, ఈరోజు చూస్తా ఉన్నావు గత ముండే నుంచి రాష్ట్రంలో ఎక్కడ మాట్లాడినా నీ కొడుకు పప్పు, ఆ విజయనగరం నుంచి ఒక పొట్ట, విజయవాడ నుంచి ఒక దున్న ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు, నోటుకు వచ్చినట్టు వాగుతూ ఉన్నారు. మాకు చేత కాక కాదు, మాట్లాడలేక కాదు, మిమ్మల్ని తరిమి కొట్టలేక కాదు, కానీ మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఒక సంస్కారం నేర్పించారు. ఓపికతో ఉన్నాం, కాముగా ఉన్నాం, భరిస్తూ ఉన్నామని చెప్పి నోరు లేస్తూ ఉంటే మాత్రం ఒక్కరోజు చెప్తున్నాం ప్రతి ఒక్కరికి కూడా తెలుగుదేశం పార్టీ ఎవరైతే తాగుతున్నారో జగన్మోహన్ రెడ్డి గారి గురించి. ఈరోజు ముఖ్యమంత్రి గారి గురించి, జగన్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. జగన్ అన్న ఒక్క కన్నెర్ర చేస్తే ఈ రాష్ట్రం నుంచి తరుగుతామని చెప్పి తెలియజేస్తున్నాం. చేప చేప తోలు వలిసినట్టు వలిచేస్తాం, నోటుకు వచ్చినట్టు. ఆ లోకి గారు మాట్లాడతాడు ఈరోజు, నేను గాడు అని కూడా మాట్లాడతాడు, కానీ అంతకైనా దారుణమైన పదజాలం మా ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడుతూ ఉన్నారు. 2 నెలల నుంచి చూస్తూ ఉన్నాం, రక్తం మరుగుతుంది మాకు కూడా. సరే చూస్తూ ఉన్నాం, ఎంత మాట్లాడుతూ ఉన్నారు ఎంత మాట్లాడుతూ ఉన్నారని. లోకి గారు మొన్న ఇదే ప్లేన్లో ఏం మాట్లాడాడు, మా నాయన శ్రీరామచంద్రుడు, నేను శ్రీరామచంద్రుని కాదు నేను రాక్షసుడు అంట. సిగ్గుందా నీకు, నీ బతుకుని నీ అబ్బని రామచంద్రుడితో పోలుస్తావా? మామనికి పిల్లనిచ్చిన మామ కోసం పదవి కోసం వెన్ను పొడి పొడిచిన నీ అబ్బ ఎక్కడా, ఆయన ఎక్కడా? నిన్ను చూసి మళ్ళీ రాక్షసుడు అంట. ఆ రాక్షస జాతి కూడా సిగ్గుపడతా ఉంది, వీడేం కర్మ రాక్షసుడు అని మా దానిలో ఎక్కేసుకుంటాడు, వీడొక కమిడియన్, వీడు పొప్పు అయిపోయినా వీడికెందుకు రాక్షసుడు బిరుదు అని చెప్పి వాళ్ళు కూడా సైతం ఆశ్రయించుకునే పరిస్థితి రాక్షస జాతి అని చెప్పి రోజు తెలియజేస్తా ఉన్నాం. నోరుంది కదా అని ఈ మధ్య కాలంలో ఎత్తంటే మాట్లాడుతూ ఉన్నారు. మా ముఖ్యమంత్రి గారు మొన్న మీటింగ్ లో చెప్పాడు, ఈసారి 151 కాదు 175 కొడతాం, తెలుగుదేశానికి పాడి కడతామని చెప్పాడు. ఎన్నికల్లో పెద్ద ఎత్తున విచ్చేసి వైఎస్ఆర్సీపీకి మద్దతుగా పనిచేసిన కార్యకర్తలకు నాయకులకు, అలాగే అశేషంగా నిన్న ఓటర్లందరూ కూడా తల్లి రావటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా తెలియజేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు, అలాగే సహకరించిన మీడియాకు కూడా పేరు మీద ధన్యవాదాలు. ఏదైతే నన్ను ఎంపీగా ప్రకటించిన తర్వాత గత 2 నెలలుగా మా శాసనసభ్యులు అందరూ కూడా, 7 మంది శాసనసభ్యులు అభ్యర్థులు సహకారంతో మా నాయకులు కార్యకర్తలు కొత్త అయిన ప్రతి ఒక్కరూ కూడా దగ్గరుండి నన్ను ముందుకు నడిపించడం, అలాగే నిన్న పెద్ద ఎత్తున కూడా ఓటర్లందరూ కూడా తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, మా ఏడు మంది శాసనసభ్యుల్ని, ఎంపీగా నాకు కూడా తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకోవాలన్న తపన వాళ్ళ ఇది కూడా నిన్న కనిపించడం కూడా జరిగింది. నిన్న 7కి 7 నియోజకవర్గాల్లో మీరు చూస్తే ఎప్పుడూ లేని విధంగా, అంటే ఎప్పుడో ఒక 15-20 సంవత్సరాల క్రితం జరిగిన వాతావరణం, దాదాపు గత 10 సంవత్సరాలుగా మీరు తీసుకుంటే పల్నాడులో లేని వాతావరణం నిన్న చూడటం కూడా జరిగింది. నిన్న ఏదైతే ఏకపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు మద్దతు తెలియజేస్తూ ఉన్నారు, మా శాసనసభ్యులు గెలుస్తూ ఉన్నారు అని ఒక సంకేతం వెళ్ళిన తర్వాత నిజంగా పోలీస్ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మాచర్ల దగ్గర నుంచి తీసుకుంటే మాచర్ల నియోజకవర్గంలో మీరు చూస్తుంటే కరెక్ట్గా ఒక 3 రోజుల క్రితం సీఎల్ని ఎస్ఎల్ని మార్చుకున్నారు, మార్చుకోవటం కూడా జరిగింది. మార్చుకున్న దగ్గర నుంచి నిన్న మీరు చూడండి, ప్రతి నియోజకవర్గంలో పోలింగ్ దాకా పోలింగ్ తర్వాత తెలుగుదేశం చేసిన అరాచకం అందరూ కూడా చూశారు. మాచర్ల నియోజకవర్గంలో అయితే దాదాపు ఎస్పీ గారు, ఐజీ స్థాయి ఒక అధికారి పూర్తిగా మాచర్ల నియోజకవర్గంలోని, మా ఎస్పీ గారు మాచర్లకు ఎస్పీగా ఉన్నారా లేకపోతే పల్నాడుకి ఎస్పీగా ఉన్నారా అర్థం కాని పరిస్థితి.
దాదాపు నిన్న 10 గంటల నుంచి పలానా ప్రాంతంలో సమస్య ఉందని ఫోన్ చేస్తామంటే ఎస్పీ గారు ఫోన్ ఎత్తరు. డిఎస్పీ గారు అయితే కంప్లీట్ పొద్దున 8 గంటల నుంచి ఫోన్లు ఎత్తే పనే లేదు. కలెక్టర్ గారు అప్పుడప్పుడు ఫోన్లు ఎత్తడం, అరాగురా స్పందించడం జరిగింది. ఈరోజు బాగా మీరు గమనిస్తే ఏదైతే తెలుగుదేశం పార్టీ గట్టిగా ఉన్న ప్రాంతాలలో అంతా అసలు పోలీసే లేదు. 3000 ఓట్లు ఉన్న దగ్గర ఒక్క పోలీసు, సింగిల్ మెన్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా ఉన్న దగ్గరలా తీసుకుంటే ఒక బెటాలియన్ను ఓట్లు వేయనీయకుండా తెలుగుదేశం పార్టీ వాళ్ళు రచ్చ చేస్తూ ఉంటే చెదరగొట్టే ప్రయత్నం. అక్కడ మాత్రం యథేచ్ఛగా మీరు ఓట్లు వేసుకోండి, ఫోన్ చేసి చెప్తే సార్ పంపిస్తాం సార్ మెన్.